ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. నేతలు ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగుతున్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనంటూ కాంగ్రెస్ నేతలు అంటుంటే, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అంటూ బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ ఒకటి కాబట్టే హుజూరాబాద్లో కాంగ్రెస్కు 3000 ఓట్లు వచ్చాయన్నారు మంత్రి గంగుల కమలాకర్. బయట పరేడ్ చేసింది, రెండు పార్టీ కలిసి పరేడ్ చేస్తున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ఆర్థికంగా సాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసి అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు, జానారెడ్డి గారు చెప్పారు. భారతీయ జనతా పార్టీ మన నేత నరేంద్ర మోడీ గారు ఒక ట్రైబల్ లేడీ ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబడితే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి ఓడించే ప్రయత్నం చేసినాయి. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీలకు పోతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీల అభ్యర్థులను డిసైడ్ చేసేదే కేసీఆర్ గారు. ఇలా 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ సంబంధించి 30 మంది అభ్యర్థులను ఆల్రెడీ కేసీఆర్ గారు డిసైడ్ చేసి వాళ్లకు పైసలు ఇస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ లేపే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. కాబట్టి ఎక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్, ఎక్కడ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి? వాళ్ళ దుబ్బాకలో బీఆర్ఎస్ మీద గెలిచినాం మేము. కాంగ్రెస్ డిపాజిట్ రాలే, దుబ్బాకలో బీఆర్ఎస్ మీద గెలిచింది మేము. కేసీఆర్ అనుకుంటావా? కేసీఆర్ భారతీయ జనతా పార్టీ కర్ణాటక ఎన్నికల తర్వాత టౌన్ గ్రామ పడిపోయి ఏం దిక్కులేని పరిస్థితుల్లో ఉంటే నువ్వు ఏదంటే మాట్లాడుతున్నావు, మాట్లాడుకో. కానీ ఒకటే ప్రశ్న వేయాలి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా, బండి సంజయ్ సుత్తి నత్తి లేకుండా నీ పార్టీ వాళ్ళు మేము అందరం సమానం అడుగుతున్న కవితను ఎందుకు అలా చేయాలి? అక్కడ చార్జ్షీట్ ఎందుకు తీసుకుని చెప్పండి. దాంతో పాటుగా బండి సంజయ్, నీ పార్టీకి ఒక ఆలోచన, ఎట్లయినా నువ్వు ఊరికే జోకర్ అయిపోయావు. చెంబర్గా బయట పెట్టారు, మీరు అన్ని లాటరీ మీరే కట్టారు కదా. మీరు చెంబర్గా బయట పెట్టండి, టీఆర్ఎస్ వాళ్ళు నిన్ను నీళ్ళ ఫంక్షన్ చేశారు, వాళ్ళు బేకరీ షాపుల దగ్గర మద్యం వేడుక చేస్తారు. మంచి ఉంది ఇద్దరికి. నేను పొన్నప్పుడు ఒక దోషం కావచ్చు, మన మీద ఒకటి ఎదురుతున్నామా? మాకు రాజకీయ విభేదాలు, ఇంకా వేరే ఏం విభేదాలు ఉండదు. మాకు ఓన్లీ రాజకీయ విభేదాలు. మీకు అత్తడు నడుపుకోమంటే మరి ఒకటి కాకపోతే ఏం చేయమంటాం? ఇంటికి ఒకటి రామంటాం వాళ్ళందరినీ? మేము ఓన్లీ కేవలము రాజకీయ విమర్శ పట్టించుకోము, ప్రజలు రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తాం. చాలా మంది మాట్లాడుతుంటారు రాజకీయ నాయకులు, మేము రాజకీయ జోకులు కోం, ఎన్నికలప్పుడు రాజకీయాలు మాట్లాడతాం తప్ప. కానీ మిగతా 5 సంవత్సరాలు కేవలం అభివృద్ధి 90%.